డాక్టర్ రాజేష్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ, ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్, దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కాళీ ప్రసాదరావు డిమాండ్. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. డాక్టర్ రాజేష్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్. పెద్దపల్లి పట్టణంలోని ఉదయనగర్ లో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించాలి, మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్, పోలీస్ స్టేషన్ కు తరలింపు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం, బీజేపీ జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం. పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వరునికి కుంకుమ పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. కాసులపల్లి గ్రామంలో ఓటర్ లిస్ట్ గ్రామ పంచాయతీ ఆవరణలో నోటీస్ బోర్డు పైన ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి అహ్మద్ పాషా షేక్. బూటకపు ఎన్కౌంటర్లు అప్రజాస్వామికం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు వైద్య సిబ్బందితో కలిసి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించిన పంచాయతీ కార్యదర్శి చల్ల సంధ్య. పెద్దపల్లి మండలం కూర్మపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఓటర్ లిస్టు ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి బెల్లంపల్లి రజిత. పెద్దపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో కొలువైన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి మండలం గోపయ్యపల్లి గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి మారపల్లి సంతోష్.